Hi friends, welcome to my channel. Iroju manamu ee Samak Atta anedi try chestunnamu. Idi kottaga vachindandi Big Bazaar lo try cheddamani teeskonochamu. Idi ela undo try chesam daniki kavalsinatvi ella vaadala anedi ikkada manaki instructions ichcharu. Dani prakaranga follow avutunnanu. Chuddamandi dan taste ela undo. Idi oka packet teeskunnanu. Daniki kavalsinatidi oka aalu కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి salt ఇక్కడ ఎగ్గి అండి దీని ఆలోని మనము బాయిల్ చేసుకొని తురుముకోవాలి సన్నగా ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాము దానికి ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని మీరు క్లిక్ కొట్టండి దాని పక్కనే ఆల్రెడీ బెల్ ఉంటుంది ఆ బెల్ కొట్టనారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంది లెట్స్ స్టార్ట్ ఇప్పుడు చూద్దామండి ఈ రోటి ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఆలూని మనము 2 సెకండ్స్ ఓవెన్ లో మనము హీట్ చేస్తున్నామండి ఉడికించుకుంటున్నాము దీన్ని మనము ఒక కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు కానీ నేను ఓవెన్ లో పెడితే త్వరగా అవుతుందని నేను ఓవెన్ లో దాన్ని నేను బాయిల్ చేస్తున్నాను అది అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను ఈ పిండిలో ఇప్పుడు మనము ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం బాగా వేసి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా salt ఇప్పుడు ఇందులోనే మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము అది అతుక్కోకుండా ఉండడానికి మీరు కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను అది చేసుకునేటప్పుడు నేను నెయ్యి వేస్తాను పైన ఇప్పుడు ఇలా ఓవెన్ లో నుంచి బయటికి తీసిన ఆలూని దీంట్లో వేసి మిక్స్ చేయాలండి చపాతీ పిండి లాగా మనం మిక్స్ చేసుకోవాలి దీన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం అన్ని ఆలు పచ్చిమిర్చి జీలకర్ర అన్ని మిక్స్ చేసి ఇలాగ బ్యాటర్ చపాతీ పిండి లాగా లేకుండా ఇలా స్మూత్ గా ఇలాక బ్యాటర్ లాగా మనకు ఉండలు కట్టేలాగా మనం ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని రోటీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అన్ని మిక్స్ చేసినానండి ఇందులో ఆలూను పచ్చిమిర్చి జీలకర్ర అన్ని వేసినాను ఇందులో నెయ్యి ఆయిల్ అన్ని వేసి నేను ఇలాగ బ్యాటర్ లాగా ఇలాగ వచ్చింది స్మూత్ గా దీన్ని చూడండి బ్యాటర్ ఎలా ఉందో ఇలా ఉంది దాన్ని ఇలా మనకు ఇట్లా డౌ ఇలా మనకు ఉండలు కట్టే విధంగా మనం కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా బక్షాల పేపర్ కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసి మనం ఇలా రుద్దాలి ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మనం పిండి రౌండ్ గా చేసి దాన్ని ఇలాగా ఒత్తుకోవాలి నిదానంగా ఇలా చేసుకున్న రోటీని ఇలా ఒక ప్యాన్ పెట్టి చపాతీ ప్యాన్ నాన్ స్టిక్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టి ఆయిల్ రాసి ఒక స్పూన్ ఆయిల్ వేసి దాని మీద ఇలాగ నిదానంగా మనము దాన్ని ఇలాగ వేయాలి చిన్నగా వేసి దాని మీద మరి మనం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఆ రోటీ మీద 2 times వేయాలి ముందు వెనకన ఇలాగా రెండు సైడ్లు మనము కాల్చుకోవాలి ఎర్రగా రెండు సార్లు వేసుకొని ఆయిల్ వేసుకొని రెండు సార్లు కాల్చుకోవాలి తీసి పక్కన పెట్టాలి అంతా ఫ్రెండ్స్ మన రోటీ మనది ప్రిపేర్ అయిపోయింది ఇంతే కానీ దీని టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఎంపీగా ఉంది దాని స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుంది ఇది మనం టమాటా చట్నీ కానీ కారంతో కానీ ఏదైనా టమాటా చట్నీ మామిడికాయ చట్నీ లేదా పెరుగుతో అయినా మనం దీన్ని తినచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది హెల్తీది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్